ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఏదైనా ఒక ఎంపిక చేసుకున్నటువంటి స్థలానికి సంబంధించి ఆ స్థలము ధనస్థలమా రుణస్థలమా స్త్రీ స్థలమా పురుష స్థలమా ఏ విధంగా తెలుసుకుంటాము. అదేవిధంగా మనం సొంతంగా ఏర్పాటు చేసుకునేటువంటి వీధికి సంబంధించి పర్సనల్ వేకి సంబంధించి ఎన్ని అడుగులు కనీసం వెడల్పు ఉండాలి ఆ వీధికి సంబంధించి గోడల ఎత్తుపల్లాలు కాంపౌండ్లకు సంబంధించి వాడినటువంటి విధంగా నిర్మాణంలో ఇంటికి వాడవచ్చా వై ఆకారపు రోడ్ల మధ్యలో ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చా ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఏదైనా మనం ఎంపిక చేసుకున్నటువంటి ఒక స్థలానికి సంబంధించి కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి ఒక స్థలానికి సంబంధించి ఆ స్థలము ధనస్థలమా రుణస్థలమా అనేది ఏ విధంగా తెలుసుకుంటాము, అదేవిధంగా స్త్రీ స్థలమా పురుష స్థలమా ఏ విధంగా తెలుసుకుంటాము. రీసెంట్ టైమ్స్లో నేను ఒక అపాయింట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఒక సైట్ని ఒక క్లయింట్ ఎంపిక చేసుకొని సార్ ఈ స్థలం తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ స్థలం ఒకసారి పరిశీలన చేసి అక్కడ నిర్మాణం యోగ్యమైందా కాదా, అక్కడ కట్టుకోవచ్చా లేదా ఒకసారి చూడండి, స్థలంలో ఏమైనా లోపాలు ఉన్నాయా దోషాలు ఉన్నాయా చూడండి అని చెప్పేసి ఆ స్థలం వద్దకు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ స్థలం వద్దకు క్లయింట్తో పాటుగా స్థలాలకు సంబంధించి మీడియేటింగ్ చేసేటువంటి వ్యక్తి కూడా రావడం జరిగింది. ఆ స్థలాన్ని అంతా చూసిన తర్వాత ఈ స్థలం వద్దులేండి, ఇంకా వేరే ఏదైనా చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే స్థలమంతా కూడాను దక్షిణం వైపుగా వాలు ఉండి ఉత్తరం వైపు అంతా మెరగ్గా ఉండడం జరిగింది. ఆ ఏరియల్ కండిషన్స్ అన్నీ కూడా అలాగే ఉండడం జరిగింది. అయితే నేను ఈ స్థలం వద్దండి ఇంకేదైనా చూసుకోండి అని చెప్పిన వెంటనే స్థలానికి సంబంధించి మీడియేటింగ్ చేసేటువంటి వ్యక్తి, సార్ మీరే కాదండి ఇద్దరు ముగ్గురు సిద్ధాంతులు కూడాను అంతకుముందు వేరే వేరే వాళ్ళకు చూపించినప్పుడు ఈ స్థలం చూసి వద్దన్నారండి, కారణం ఏంటి అని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అని అంటే దక్షిణం వాలుండి ఉత్తరం మెరగ్గా ఉన్నటువంటి ఏరియల్ కండిషన్స్లో ఉండేటువంటి స్థలాలకు సంబంధించి అటువంటి స్థలాలను మనం రుణస్థలాలుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మనం నిర్మాణం చేసుకున్నప్పటికీ కూడాను అభివృద్ధిలోకి రావాలి అని అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా కూడాను ఫలితం చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంటి యజమానికి మరణం కూడా సంభవించవచ్చు ఇటువంటి స్థలాలకు సంబంధించి. కాబట్టి ఏదైనా సరే మనం దక్షిణం వాలు ఉన్నటువంటి స్థలాలకు సంబంధించి ఆ స్థలాల్లో నిర్మాణాలు చేయాలి అని అంటే ఆ ఏరియల్ కండిషన్స్ అవన్నీ చూసుకున్నప్పుడు నిర్మాణాలు అంత యోగ్యమైనవి కావు, అక్కడ నివసించేటువంటి యజమానులకి అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, అందుచేతనే నేను వద్దని చెప్పేసి చెప్పాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ వాట్సాప్లో వాటిలో వీటిలో ఫోన్ చేసినప్పుడు కూడా కొంతమంది అడుగుతూ ఉంటుంటారు, ఫోన్ చేసి సార్ మా స్థలం ఇలాగుందండి, పొడవ వెడల్పు ఇలాగుంది, సరిపోతుందా లేదా, స్థలం వాలు ఇలాగుంది లేదంటే రోడ్లు ఈ విధంగా వాళ్ళున్నాయి, దక్షిణం వాళ్ళు తూర్పు వాళ్ళు ఉత్తరం వాళ్ళు ఇలాగ ఉండొచ్చా లేదా అని చెప్పేసి కూడా జనరల్గా అడుగుతూ ఉంటుంటారు. ఇప్పుడు దాకా మన యూట్యూబ్ ఛానల్లో గురువాస్తు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడా కూడాను ఈ స్థలాలకు సంబంధించి ఈ ఎంపిక చేసేటప్పుడు వాళ్ళకు సంబంధించి వాటికి సంబంధించి చెప్పినప్పటికీ కూడాను మనం ఎక్కడా కూడాను పేరు ప్రస్తావించడం జరగలేదు, ఆ స్థలానికి సంబంధించినటువంటి పేరును ప్రస్తావించడం జరగలేదు. ఇక్కడ సందర్భం రీసెంట్ టైమ్స్లో వచ్చింది కాబట్టి నేను ఒక వీడియో చేయాలని చెప్పేసి ఇక్కడ మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నటువంటి స్థలానికి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు దక్షిణం నుంచి ఉత్తరం వాలు ఉన్నటువంటి స్థలాలను మనం ధనస్థలము అంటాము. అటువంటి స్థలాలలో నిర్మాణాలు యోగ్యమైనవిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నిర్మించుకున్న తర్వాత ఆ యజమానికి మంచి అభివృద్ధిపరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఆ స్థలమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియల్ కండిషన్స్ కూడా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది, మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వాలు ఉన్నటువంటి స్థలాలు, ఈ విధంగా ఉన్నప్పుడు అటువంటి స్థలాలను మనం రుణ స్థలాలుగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని మీరు కేవలం మీ ఒక్క స్థలానికి కాకుండా ఏదైనా ఒక వెంచర్ అనుకున్నా, లేదంటే ఒక ఏరియా అనుకున్నా, వాటికి మీరు ఆపాదించుకున్నప్పుడు మీకు వాటి యొక్క పరిస్థితులు అర్థమైపోతాయి. అలాగైనా సరే మీరు వీటిని పరిగణనలోకి తీసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ధనస్థలము రుణస్థలము అయిపోయింది. జనరల్ గా సిద్ధాంతులు కూడా ఎక్కువగా ఈ ధనస్థలం రుణస్థలమే మెన్షన్ చేస్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు స్థలం చూసి ధనస్థలం అండి ఇది, లేదంటే రుణస్థలం అని చెప్పేసి చెప్తుంటారు. కానీ స్త్రీ స్థలము పురుష స్థలం అనేది చాలా తక్కువ మంది మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక స్థలాన్ని మనం స్త్రీ స్థలంగా పరిగణించాలి అని అంటే ఆ స్థలంకు సంబంధించి ఏరియల్ కండిషన్స్ కి సంబంధించి తూర్పు వైపు ఎత్తుగా ఉండి పడమర వైపు వాలుగా ఉన్నటువంటి స్థలాలను, ఆ ఏరియల్ కండిషన్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి వాటిని స్త్రీ స్థలముగా మనం పరిగణించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి స్థలములలో నిర్మాణం మనం చేసుకున్నప్పటికీ కూడాను వంశాభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది, స్త్రీ సంతతి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడైనా ఏదైనా ఒక ఏరియా అబ్జర్వ్ చేశారు అంటే ఆ ఏరియాలో తూర్పు వైపు ఎక్కువ ఎత్తు ఉండి పడమర వైపు వాలు ఉంది అని అంటే ఆ ఏరియాలో మీరు నోటీస్ చేస్తే ఎక్కువగా స్త్రీ సంతతే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన ఇండిపెండెంట్ హౌసెస్ లో కూడా మీరు జనరల్ గా అబ్జర్వ్ చేస్తే ఏదైనా పడమరలో ఎక్కువగా ఖాళీ స్థలం ఉండి తూర్పు తక్కువ ఖాళీ స్థలం ఉన్నా కూడాను స్త్రీ సంతతి అటువంటి గృహాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మనం నెంబర్ ఆఫ్ కేసెస్ లో కూడా ప్రీవియస్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఏదైనా ఒక స్థలానికి సంబంధించి ఆ ఏరియల్ కండిషన్స్ కి సంబంధించి పడమర వైపు ఎక్కువగా ఎత్తుగా ఉండి మెరకగా ఉండి తూర్పు వైపు వాలుగా ఉన్నటువంటి స్థలాలను మనం పురుష స్థలాలుగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి స్థలాల్లో నిర్మాణం యోగ్యమైనటువంటిది, యజమానికి వంశపరమైనటువంటి అభివృద్ధి ఉండడానికి అవకాశం ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అన్ని రకాలుగా యోగించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వాలుకు సంబంధించి మెరకకు సంబంధించి ఇవన్నీ కూడాను ఏరియల్ కండిషన్లను దృష్టిలో పెట్టుకోండి. కేవలం మీ ఒక్క స్థలంలో మాత్రమే ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఆ స్థలాన్ని సరి చేసుకోవచ్చు. చుట్టుపక్కలన్నీ రోడ్ లెవెల్కి నీట్గా ఉండి మీకున్నటువంటి స్థలంలో ఏదైనా ఒకవైపు గుంతగానో మెరకగానో ఉంటే వాటిని మీరు చదును చేసుకొని సరి చేసుకోవడం ద్వారా ఆ దోషం అనేది క్లియర్ అయిపోతుంది, దానికేం ప్రాబ్లం లేదు. కానీ అప్పటి వరకు ఆ స్థలం ఆ విధంగా ఉండడం వల్ల ఏదైనా దోషం ఉంటుందా అంటే ఉంటుంది, కొంత భాగం దోషంగా ఉంటూ ఉంటుంది. అది ఎవరి పేరుతో రిజిస్టర్ అయి ఉంటుందో అటువంటి వారికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. అది పొలాలకు సంబంధించి అయితే మనం వాటిని అంత ఎక్కువగా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నివాసాలకు సంబంధించినటువంటి సైట్స్ కి సంబంధించి మాత్రం వీటిని మనం పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. తర్వాత ఏదైనా మనం ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నటువంటి వీధికి సంబంధించి, పర్సనల్ వేకి సంబంధించి, మెయిన్ రోడ్డుకి ఒక హౌస్ ఉంటుంది, బ్యాక్ సైడ్కి ఒక నాలుగైదు హౌసెస్ ఉంటూ ఉంటాయి. జనరల్గా ఇది అన్నదమ్ములకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి సమస్య వస్తూ ఉంటూ ఉంటుంది. అటువంటి వాటికి ఏం చేస్తుంటారంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హౌసెస్కి కనెక్టింగ్ రోడ్ లాగా, కనెక్టింగ్ పర్సనల్ వే లాగా ఒక నాలుగైదు అడుగులు కొంతమంది ఇస్తూ ఉంటారు. అయితే అలాగా నాలుగైదు అడుగులు ఇవ్వవచ్చా, ఇంకా ఎక్కువ స్థలాన్ని మనం రోడ్డులాగా పరిగణించాలా, రోడ్డులాగా ఏర్పాటు చేయాలా అని అంటే కనీసం తక్కువలో తక్కువ 6 అడుగులకి తగ్గకుండా పర్సనల్ వే క్రియేట్ చేయడం ద్వారా మనకి పర్సనల్ వేని కొంతవరకు మనం రోడ్డుగా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా 6 అడుగులు వదిలిపెట్టడం వల్ల ఎవరింటి ముందు వారు ఒక బైక్ పెట్టుకునేలా కూడాను పాసిబిలిటీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకి 2 రకాలుగా కూడాను కంఫర్ట్ ఉంటుంది. ఒకటి శాస్త్రపరంగా మనకి కనీసం 6 అడుగులు వినియోగించడం, 2 గజాల కంటే ఎక్కువగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం, మన నిర్మాణానికి సంబంధించి మెట్లు కావచ్చు, బైక్ పార్కింగ్ కి సంబంధించి కావచ్చు, అనుకూలత కూడా వస్తుంది. కాబట్టి కనీసం తక్కువలో తక్కువ ఈ ప్లానింగ్స్ చేసేటప్పుడు 6 అడుగులకు తగ్గకుండా పర్సనల్ వేను మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు దాకా ఏదైనా ఒక సైట్లు అన్నదమ్ములకు సంబంధించి డివైడ్ చేసినప్పుడు మినిమంగా 8 ఫీట్ని నేను ఇప్పుడు దాకా మెయింటైన్ చేయడం జరిగింది. కాకపోతే కొంతమందికి అంత అనుకూలత ఉండకపోవచ్చు. అటువంటి వారు కనీసం 6 అడుగులన్నా మీరు మెయింటైన్ చేస్తే అది కొంతమేరకు వీధిలాగా కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఒక హౌస్కి అయితే వీధి అనుకోకపోయినా ఒక
వరుసగా ఒక 5-6 ఇళ్ళు ఉన్నట్లయితే అటువంటి వాటిని మనం వీధిగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గోడలకు సంబంధించి, కాంపౌండ్ వాల్స్కు సంబంధించి ఎత్తు పల్లాలు ఉంటుంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్ వాల్ ఈవెన్గా లేదు, అన్ఈవెన్గా ఉండింది, స్టెప్స్ స్టెప్స్గా ఉండడం జరిగింది. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇదే విధమైనటువంటి కన్స్ట్రక్షన్ని నిర్మాణంలో ప్రధాన గృహానికి సంబంధించినటువంటి గోడల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. చాలామంది ఈ ఇంటీరియర్ వర్క్స్ చేసేవాళ్ళు లేకపోతే విల్లాస్ కట్టేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఫ్లోర్ లెవెల్స్ని, ఫస్ట్ లెవెల్ ఫ్లోర్ లెవెల్స్ని కూడా అన్ఈవెన్గా తీసుకుంటుంటారు. ఈ విధంగా కాంపౌండ్కు సంబంధించి ఇప్పుడు మనం ఇమేజ్లో చూస్తున్నటువంటి వాల్స్ లాగాను ప్రధాన గృహానికి సంబంధించినటువంటి వాల్స్ను ఏర్పాటు చేసి స్టెప్స్ స్టెప్స్ లాగా పెడుతుంటారు. వాళ్ళు ఏదైనా మనం అడిగితే ఏమంటారంటే సార్ కాంపౌండ్ వాల్ అంతా మనం వాస్తు కోసం స్టెప్పులు స్టెప్పులు తగ్గించాం కదండి, అలాగే ఇల్లును కూడా తగ్గించచ్చు కదా, ప్రాబ్లం ఏముందని చెప్పేసి సమాధానం చెప్తుంటారు. కాబట్టి అలాగే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. కాంపౌండ్కు సంబంధించినటువంటి నియమాలు వేరే, కాంపౌండ్ గోడలకు సంబంధించి, ఇంటి గోడలకు సంబంధించినటువంటి నియమాలు వేరే. వాటిని వీటిని మనం కలపవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా వై ఆకారపు రోడ్ల మధ్యలో ఉండేటువంటి స్థలాలకు సంబంధించినటువంటి వాటిలో నిర్మాణాలు చేయవచ్చా, ఇళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వై ఆకారంలో ఉన్నటువంటి రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్కు సంబంధించి ఇక్కడ మనం కన్స్ట్రక్షన్స్లో కూడా చూద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వై జంక్షన్ మధ్యలో వచ్చినటువంటి స్థలము, ఇక్కడ వచ్చినటువంటి కన్స్ట్రక్షన్స్, ఇక్కడ అంటే మెయిన్ తార్ రోడ్డు కాబట్టి అక్కడ కార్నర్లు ఎలాగూ కమర్షియల్గానే ప్లాన్ అవుతూ ఉంటాయి. కాకపోతే పక్కన వచ్చేసరికి కొన్ని రెసిడెన్షియల్ ప్లాటింగ్ కూడా అవ్వడం జరిగింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ కాకపోతే కరువు పాయింట్లో ఎక్కడైతే వై జంక్షన్ పాయింట్ ఉందో ఇక్కడ వచ్చేసి కన్స్ట్రక్షన్లు అంతా కూడాను కమర్షియల్గానే ప్లాన్ చేయడం జరుగుతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇళ్లకు ఇళ్లకు మధ్యలో వచ్చినటువంటి వాటికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇంటి కిందే అవి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వై జంక్షన్, అలాగే ఇక్కడ ఒక వై జంక్షన్, రెండు వై జంక్షన్లు రావడం జరిగింది. ఇక్కడ ఒక వై జంక్షన్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇది నాకు తెలిసినటువంటి ఏరియానే. ఈ కార్నర్లో వచ్చి ఒక టెంపుల్ ఉండింది, ఈ కార్నర్లో వచ్చి హౌస్ ఉండింది, ఈ కార్నర్లో వచ్చేసి కమర్షియల్గా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ డిగ్రీలు ఇవన్నీ ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు డిగ్రీల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ వై జంక్షన్లో వచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి ఏరియాలో రెసిడెన్షియల్గా మనం ఇంటి ప్లానింగ్ చేసాము అని అంటే అందులో ఉండేటువంటి నివాసం చేసేటువంటి కుటుంబ సభ్యులకి సంబంధించి మిశ్రమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అవి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు కూడాను కొన్ని సందర్భాల్లో ఉండడానికి కూడాను అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కార్నర్లో ఉన్నటువంటి హౌస్ నాకు తెలిసినటువంటి హౌసే, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వాళ్ళు, చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ ఉండింది, ఇక్కడ వచ్చేసరికి కమర్షియల్గా ప్లాన్ చేశారు. ఇక్కడ రీసెంట్ టైమ్స్లో కమర్షియల్గా ప్లాన్ చేశారు. అంతకుముందు వచ్చేసరికి పశువులకు సంబంధించి ఉండడం జరిగేది. తర్వాత ఆ పశువులకు సంబంధించి తీసేసి వర్క్కు సంబంధించి, వెల్డింగ్ వర్క్కి సంబంధించి దేనికో రెంట్కి ఇచ్చారు. తర్వాత అదంతా కూడాను పాలగొట్టేసేసి తీసేసి కమర్షియల్గా షాప్స్ ప్లాన్ చేశారు ఇక్కడ ఈ కార్నర్లు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ వై జంక్షన్స్కు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఈ ఓపెన్ సైట్స్కి సంబంధించి అక్కడ వచ్చినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించి రెసిడెన్షియల్గా కాకుండా కమర్షియల్గా ఉన్నంత వరకు వాటికి ఏం ప్రాబ్లం లేదు. ఆ వీధికి సంబంధించిన ఎఫెక్ట్స్ అంత ఎక్కువగా వాళ్ళపైన ప్రభావితం చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. కానీ ఇంటికి వచ్చేసరికి ఏమవుతుంది ఏంటంటే పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కంప్లీట్గా పడుకున్న తర్వాత కూడా అదే నిర్మాణంలో మనం ఉండాల్సినటువంటి పరిస్థితులు, దానివల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ షాప్స్కి వచ్చేసరికి అలాగ ఉండదు. మార్నింగ్ ఎప్పుడో 10 షాప్ ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ ఎప్పుడో 9-10 షాప్ క్లోజ్ చేస్తారు, కాబట్టి వాళ్ళకేం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటికి వచ్చేసరికి మాత్రం తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఇంటి ఆడపిల్లల సమస్యలు, వంశపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఇట్లాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడాను ఆ వై జంక్షన్లో వచ్చేటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి, ఆ రోడ్డుకు సంబంధించి, ఆ ఎనర్జీ కావచ్చు, వచ్చి వెళ్ళేటువంటి వెహికల్స్కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి మంచి చెడు దృష్టిలు అన్నీ కూడాను ఆ కార్నర్లో ఆ వై జంక్షన్లో ఉండేటువంటి గృహం పైన
ఉండడానికి అవకాశం ఉంటుంది. తద్వారా గృహస్థులు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.